హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. కృష్ణ తులసి ఆకుల రసంతో ఉపయోగాలు ఏంటో చూడండి. మలేరియా, విషద్వరాలు మొదలగున్న జ్వరాలు చాలా వస్తూ ఉంటాయి కదా, వాటి కోసం తులసి ఆకుల రసం 10 నుండి 20 గ్రాములు తీసుకుని దానిలో 2 గ్రాములు మిరియాల పొడి కలుపుకుని 2 పూటలా తాగుతూ ఉంటే మలేరియా తగ్గిపోతుంది. అంతేకాకుండా విపరీతమైన జలుబు, అజీర్ణము, మందాన్ని, దగ్గు, ఒగర్పు, గొంతు పుండ్లు కూడా తగ్గిపోతాయి. అజీర్ణ పదార్థాలు ఏమి, అరగని పదార్థాలు, మాంసాహారాలు తినకూడదు ఈ టిప్ ఫాలో అయ్యేటప్పుడు. అలాగే కీళ్ళ నొప్పులు, సంధివాతం అంటే కదా, ఒక పక్క లాగేస్తా నొప్పులు వస్తూ ఉంటాయి కదా, వాటికి కృష్ణ తులసి ఆకులు, వావిలాకులు, ఉత్తరేణి ఆకులు సమానంగా నీడలో గాలికి ఎండబెట్టుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత క్లాత్లో వస్త్రకాళితం పట్టి 2 పూటలు 5 గ్రాములు మోతాదుగా గోరువెచ్చని నీటితో సేవిస్తూ ఉంటే, తాగుతూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. అలాగే తులసి తైలం తయారు చేసుకుని నొప్పుల పైన కూడా రాసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే ఈ పై 3, వావిలాకు, ఉత్తరేణాకు, తులసాకు, కృష్ణ తులసాకు, ఈ 3 తీసుకుని మన దగ్గర ఎంత ఉంటే అంత నువ్వుల నూనె వేసుకుని కలిపి నూనె మిగిలే వరకు చిన్న మంట పైన మరిగించి వడపోసి 2 పూటల గోరువెచ్చగా నొప్పులపై మర్దన చేస్తూ ఉంటే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. మాంసం తినకూడదు. థ్యాంక్ యూ ఫర్ ది వాచ్.